ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో లెక్కలేసుకుంటున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో జరుగుతోన్న ఉప ఎన్నికల్లో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. జిల్లా నాయకుడు కూడా ఒక్కో నేతని వెనకేసుకుండటంతో అభ్యర్థి ఖరారు చంద్రబాబుకు సంక్లిష్టంగా మారింది. ఈ రోజు మరోసారి నేతలతో చర్చించనున్న చంద్రబాబు అభ్యర్థి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉంది. కర్నూలు టీడీపీలో ఎమ్మెల్సీ సీటు ఎవరికి కేటాయించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నా ఫలితం మాత్రం తేలడం లేదు. జిల్లాలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధితో పోల్చుకుంటే నంద్యాల నియోజకవర్గ నేతలకే ప్రభుత్వంలో పార్టీలో పదవులకు ఎక్కువగా కేటాయించారు. దీంతో ఈసారి తమకే అవకాశం ఇవ్వాలనేది కొందరి వాదన. అధిష్టానం ఇదే నిర్ణయం తీసుకుంటే కేఈ ప్రభాకర్ టికెట్ దక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే కేఈ కుటుంబానికి డిప్యూటీ సీఎం పదవితో పాటు కేఈ ప్రభాకర్ కు ఒక నామినేటెడ్ పదవిని కట్టబెట్టిన విషయాన్ని ప్రస్తావనకొస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో కేఈ ఫ్యామిలీకి రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన టికెట్లను ఖచ్చితంగా ఇవ్వాల్సింటుంది. ఈ క్రమంలో పదవులు టికెట్లు అన్ని ఒకే కుటుంబానికి కట్టబెడుతున్నారనే విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనేది కొందరి భావన. పార్టీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిదే కాబట్టి వారికే తిరిగి ఇవ్వాలనేది మరికొందరి వాదన. జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మైనారిటీకి ఇచ్చారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఎమ్మెల్సీ కట్టబెట్టాలంటున్నారు. అధిష్టానం వీరి వాదనకు మద్దతిస్తే చల్లా రామకృష్ణారెడ్డి, శివానందరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. అయితే శ్రీధర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అయితే అసెంబ్లీ లేదా లోక్సభ టికెట్లలో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఆయన పేరు ఎంతవరకు పరిశీలనలోకి తీసుకుంటారో చూడాలి. ఇక శివానందరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు ఎస్సీ నియోజకవర్గాలైన నందికొట్కూరు, కొడుమూరులకు చెందిన నేతలు. వీరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కదు కాబట్టి తమకు అవకాశం కల్పించాలనేది వీరి వాదన. అయితే వీరిద్దరిలో శివానందరెడ్డి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు క్రాస్ అయ్యేలా చేశారనేది అధిష్టానానికున్న సమాచారం. ఈ క్రమంలో శివానందరెడ్డి పేరుకు ఏ మేరకు ఆమోదం లభిస్తుందో చూడాల్సి ఉంది. ఇక బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మద్దతిస్తున్నారు. పార్టీలో చేరే సందర్భంలోనే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామన్న హామీ పెండింగ్లోనే ఉంది అనేది చల్లా రామకృష్ణారెడ్డి వాదన. పైగా గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు పరిధిలో బనగానపల్లె నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలైందని, తాను సహకరించడం వల్లే బనగానపల్లి గెలుపొందిందనే వాదనను తెరపైకి తెస్తున్నారు చల్లా. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో అభ్యర్థి నిర్ణయం జరిగితే మిగతా వారు ఏ విధంగా స్పందిస్తారోనని ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. సమన్వయం లేకుంటే ఈ ఎన్నికల్లో ఇబ్బంది పడ్డమే కాకుండా భవిష్యత్ రాజకీయం కూడా కష్టంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నేతల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను సోమిరెడ్డికి అప్పజెప్పారు చంద్రబాబు. మీకు అందరికి తెలిసిందే, ఐ మీన్ శివానంద రెడ్డి గారు, జల్లా రామకృష్ణారెడ్డి గారు, ఎస్పీవై శ్రీధర్ రెడ్డి గారు అండ్ ఐ మీన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ ఆస్పిరెంట్స్ ఉండారు. పార్టీ ఐ మీన్ అందరి అభిప్రాయాలు తీసుకొని క్యాండిడేట్ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుందనే భావన పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైసీపీ ప్రభావాన్ని అడ్డుకునే నేతను ఎంపిక చేస్తే పార్టీకి బెటర్ అంటున్నారు. ఈ క్రమంలో చల్లా రామకృష్ణారెడ్డి వైపే కొంతమంది నేతలు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. చల్లా బ్యాక్గ్రౌండ్ బనగానపల్లె నియోజకవర్గంతో పాటు ఒకటి రెండు నియోజకవర్గాల్లో పట్టు ఉండడంతో పాటు వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి చల్లా రామకృష్ణారెడ్డిని వినియోగించుకోవచ్చనేది సదరు నేతల సూచన. అలాగే కేఈ కుటుంబానికి టికెట్ ఇస్తే బీసీల్లో మరింత మంచి పేరు తెచ్చుకోవచ్చని, ఇది కూడా పార్టీకి వచ్చే ఎన్నికలకి కలిసొచ్చే అంశమే అంటున్నారు ఇంకొందరు సీనియర్లు. అయితే చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.